రైట్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇక ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. దాదాపుగా 5 రోజుల పాటు ఈ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మొత్తానికి అయితే నోటిఫికేషన్ జారీ చేశారు గవర్నర్. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి అయితే గవర్నర్ మాట్లాడదలుచుకున్నారు, నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్దేశంగానే గవర్నర్ జస్టిస్ నజీర్ ఇక ఉదయం 10 గంటల నుంచి ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఇక ప్రశ్నోత్తరాలు శ్వేతపత్రాలపై అసెంబ్లీలో అయితే చర్చ కొనసాగనుంది. రైట్, ఇక ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందజేస్తారు. క్రాంతి, చెప్పండి, ఇక 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలపైన మాట్లాడనున్నారు? గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు, పూర్తి వివరణ ఏంటి? రోజా, 22 నుంచి ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 22 ఉదయం 10 గంటలకి ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మొదటిగా గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలకు సంబంధించి మొదలవుతాయి. మొదలైన సభ శాసనసభ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగిస్తారు. ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించినారు, ప్రభుత్వానికి సంబంధించి గవర్నెన్స్ ఏ రకంగా ఉండబోతుందనే అంశాలపైన గవర్నర్ ప్రసంగిస్తారు. అయితే మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా గవర్నర్ కి ధన్యవాద తీర్మానం తెలుపుతారు. అనంతరం అటు ప్రశ్నోత్తరాలు శ్వేతపత్రాల పైన అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ నెల 22 నుంచి 26 వరకు కొనసాగంటే దాదాపు 5 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు ఆయన ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు భేటీ అవడం జరిగింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలంటూ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా ప్రశ్నోత్తరాలు, అదేవిధంగా శ్వేతపత్రాల పైన అసెంబ్లీలో చర్చ అయితే ఉంటుంది. ఏదైతే ప్రభుత్వము 7 శ్వేతపత్రాలు విడుదల చేసిందో వాటిపైన ప్రధానంగా అసెంబ్లీలో చర్చించే అవకాశం కనబడుతుంది. అటు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఆర్థిక సంబంధించిన శ్వేతపత్రం, ఆర్థిక సంబంధించి అదేవిధంగా ఖనిజాలకు సంబంధించిన శ్వేతపత్రం కావచ్చు, ఎక్సైజ్ సంబంధించిన శ్వేతపత్రం, మొత్తం 7 శ్వేతపత్రాల పైన అసెంబ్లీలో చర్చిస్తా ఉంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం సీఎం చంద్రబాబు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా అటు గత 5 ఏళ్ల పాలనలో ఏ రకంగా ఈ అంశాలకు సంబంధించి ఏ 7 రంగాలకు సంబంధించి ఏదైతే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిందో వాటికి సంబంధించి ఏ రకంగా గత 5 ఏళ్ల పాలనలో విధ్వంస పాలన సాగింది, ఏ రకంగా దోపిడీ జరిగింది అనే అంశాలపైన అసెంబ్లీలో చర్చించే అవకాశం కనబడుతుంది. అటు దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే అటు ఎన్డీఏ కూటమి నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలో పాల్గొనే విధంగా, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. ఏదైతే వైసీపీకి సంబంధించిన 11 మంది సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా చర్చ సజావుగా సాగేలా సహకరించాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ ఆయన పాత్ర కోరడం జరిగింది. అదేవిధంగా శాసనసభ సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సభ్యులందరినీ కూడా కోరారు. ఖచ్చితంగా శాసనసభ ప్రజలకు ఉపయోగపడేలాగా చర్చలు సాగాలి, కాబట్టి సభలో ఉన్న సభ్యులందరూ కూడా సహకరించాలంటూ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ 22 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతున్న ఈ శాసనసభ సమావేశాలు 5 రోజుల పాటు సాగి 26 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులతో పాటు కొన్ని ప్రత్యేకమైన బిల్లులు కూడా ఈ శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయి అధికారులు కసరత్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రశ్నోత్తరాలు శ్వేతపత్రాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.